మీ పేరండి? బ్రహ్మానందరావు. ఇక్కడ లోకలేనండి? ఆ లోకలే. ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు మా వరకు అనేది మాకు పనులు లేకపోయినా అట్టడుగు వర్గాల వాళ్ళకి బాగా చేస్తున్నారు. అంటే ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందిస్తున్నారు? స్పందిస్తున్నారు. అక్కడ ఒక ఆఫీస్ ఒకటి పెట్టారు. ఏ వింగ్ ఆ వింగ్ అక్కడ ఒక స్టాఫ్ని అరేంజ్ చేసి వచ్చినటువంటి ఏదో ఎఫెక్టివ్ అయిన వాళ్ళు కానీ లేకపోతే ఏదో ఇబ్బంది పడిన వాళ్ళు కానీ అక్కడికి వెళ్తే వెళ్ళగానే అవ్వాలనేది ఏమీ లేదు. ఎంబటే దాన్ని పర్సూ చేసి అవ్వడానికి స్టాఫ్ ఉండాలి. ప్రతి కూడా ఎమ్మెల్యే చేయాలంటే కష్టం కదా. తను నియమించినటువంటి ఎంప్లాయీస్ చక్కగా చేస్తున్నారు. మరి పైన చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంట? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉందని ఎవడ చెప్పినా బాగుందని చెప్తారు. ఇదేమో మీ వాళ్ళు ఏమనుకుంటారంటే కావాలని ఊతర కొడుతున్నారు అనుకుంటారు. ఇది కాదు. ఖచ్చితంగా 24 గంటలు 18 గంటలు 19 గంటలు 20 గంటలు పనిచేస్తున్నాడు. ఆయన ఇంటికాడు ఉంటే జరగదా? జరుగుతుంది. ఇవాళ ఏంటి, మనం ఇడిపోయి ఇచ్చాం పట్టబలంతాన తోసి పంపించారు మనకి. మనకల్లా ఉంది ఏంటంటే సముద్రం ఒకటి ఉంది అంతే, అంతకన్నా ఏమీ లేదు. అంతే కదా కారిడార్, పెద్ద కారిడార్ ఉంది, 190 కిలోమీటర్ కారిడార్ ఉంది. అద్దెప్తే ఏమైనా ఉందా? మనకేమీ లేదు. కట్టుబట్టలతో వచ్చాం. ఈ కట్టుబట్టలతో వచ్చిన దాన్ని మనం ఏ రకంగా చేస్తే మన స్టేట్ డెవలప్ అవుతుంది అనేది ఆయన ముందుగా మైండ్లో పెట్టుకుని ఒక్కోటి చేస్తున్నాడు. ఇంకోటి ఏంటి, ఇదివరకు ఈ రోడ్డు గతుకుల రోడ్డు, ఈ డివైడర్ లేదు. అసలు కరెంట్ ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలవని పరిస్థితి. ఇవన్నీ ఒకేసారి చేయాలంటే పక్కన కేసీఆర్ ఉన్నాడు, సంవత్సరానికి వాళ్ళకు వచ్చి ఇనకమ్మును బట్టి అతను చేయగలుగుతున్నాడా లేదా అనేది అక్కడ ఓటర్లు రేపు నిర్ణయిస్తారు. ఇక్కడ మాత్రమండే డబ్బు లేకపోయినా చేస్తున్నాడు అనే భావన అనేది ప్రతి ఓటర్లోనూ అందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకనంటే డెవలప్మెంట్ అనేది కనపడుతుంది. ఏదో మాయ మాటలు చెప్పేసేసి వారం రోజులము జనాల్లో తిరిగి 15 రోజులు ఇంటికాడ పడుకున్న నాయకుడు కాదు. కాదు, ఖచ్చితంగా జనాల్లో తిరుగుతున్నాడు, 20 గంటలు పనిచేస్తాడు, ప్రజల కోసం చేస్తున్నాడు. దీనందరికీ నిదర్శనము మనం మన రాజధాని ఏరియా ఉంది, అక్కడికి వెళ్ళండి. మీరు వెళ్ళారా, చూసారా అక్కడ? మేము 24 గంటల్లో 20 గంటలు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసుకుంటాం. అంటే ప్రతిరోజు కాదు, అసలు ఏం జరుగుతుంది అక్కడ, డెవలప్మెంట్ ఉందా లేదా, రైతుల్లో వ్యతిరేకత ఉందా, లేకపోతే చంద్రబాబు నాయుడు మీద ప్రీతి ఉందా ఆ ఇచ్చిన వాళ్ళకి అనే విషయాన్ని అనేది మేము ఎప్పటికప్పుడు తెలుసుకుంటాం. ఒకవేళ వెళ్ళకపోయినా మా సర్కిల్ ఉన్నారు అక్కడ, ఫోన్ చేసి ఏంటి ఏంటి అని అంటే మాకేమి ఇబ్బంది లేదు, మాకు బయట వాళ్ళకి ఇస్తే కౌలు వస్తుంది, ఆ కౌలు ఇస్తున్నాడు. మాకు 6 లక్షలు 5 లక్షల రూపాయలు విలువ చేసే పొలం మాకు ఇచ్చిన గజాల్లో లెక్కేసుకుంటే మేము ఎక్కువగా లబ్ధి పొందుతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలా రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరిగిందని చెప్పి చెప్తున్నారు? చెప్తారండి. ఎందుకనంటే ఒక మంచి పని చేసేవాడికి ఎగైనస్ట్ ఎవరో ఒకటి చెబుతామండి, నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తా. అక్కడ ఏం జరిగిందనేది జగన్మోహన్ రెడ్డి అను పవన్ కళ్యాణ్ చెబుతాం కాదు, అక్కడ రైతులు చెప్పాలి. అక్కడ రైతులు చెబితే ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేశాడు అనే విషయం కనుక రైతులు ముక్త కంఠంతో కనుక చెప్తే అసలు ఎందుకు చెప్తున్నారు అనే దాన్ని అది పరిశుద్ధి చేయటానికి గవర్నమెంట్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ఓహో నా వల్ల వీళ్ళకి నష్టం జరిగిందా, దాన్ని ఎలా చెయ్యాలి అనే దాన్నే చూస్తాడు తప్పితే జగన్మోహన్ రెడ్డినో వారం కోసం వెళ్ళే పవన్ కుమార్ గారును వీళ్ళు చెప్పినందువల్ల జనం ఎవరో ఎన్నరో దాని గురించి ఎక్కువసేపు ఇక్కడ మాట్లాడతాం కూడా తప్పు. ఖచ్చితంగా కష్టపడేవాడు వెనకాల జనాలు ఉంటారు, ఓటర్లు ఉంటారు. కష్టపడుతున్నాడా లేదా అని కళ్ళకు కనపడతాను. ఈ కళ్ళకు కనపడేదానికి ఏం చేశారు అనే దానికి మూర్ఖుడికి మనం ఏం చెప్పలేం, మూర్ఖుడికి చెప్పలేం. ఇప్పుడు ఇంకో పాయింట్ చెబుతున్నాను, కనకదుర్గమ్మ వారి దగ్గర ఫ్లైఓవర్ ఎందుకు కట్టలేదు అనేది నేను అడిగాడు అనుకోండి, దాని సమాధానం ఎవరు చెప్పాలి? నేను చెప్పలేను కదా, గవర్నమెంట్ చెప్పాలి. గవర్నమెంట్ చెబుతానికి అక్కడ ఉన్న లొసుకులన్నీ చెబుతున్నాను.
అదే ఇక్కడ చెప్తా. బెల్చర్ దగ్గర ఫ్లైఓవర్ స్పీడ్గా కడుతున్నారు. ఏంటి ఇంత స్పీడ్గా కడుతున్నారు అనే దానికి ఎవరు చెప్పాలి? కళ్ళు ఎదురకుండా కనపడుతుంది కాబట్టి అందరూ ఊహించుకుంటారు. ఇది గట్టి. ఇదంతా ఏంటంటే ప్రభుత్వ భాగంలో ఈ ఒక పార్ట్లు ఎన్నిను అర్థమైందండి. ఏదో నీ దగ్గర నా దగ్గర వసూలు చేసి అది తినేసి బ్యాచి లోకడ పోయారండి. ఇవాళ కూడా అవినీతి జరుగుతుంటే మొహం మీద అడిగే పరిస్థితి ప్రతి వాళ్ళు వచ్చారు అడుగుతారు. తీసుకునే వాళ్ళు లేకపోలా ఉండరు. అంటే ఇప్పుడు గవర్నమెంట్లో కూడా అవినీతి జరుగుతుందని ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఎదురుతావు ఇందుకేనంటే బల్ల కింద చేయబట్టేవాడుకి అలవాటు కన్నా నేను ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి ఒక గంట సేపు నుంచోలేను. అది ఏదన్నా చిన్న ట్రబుల్ వచ్చిందనుకోండి ఇవన్నీ నేను చేయలేనయ్యా నీ డబ్బులు ఎంత కావాలో చెప్పు. ఈ ధోరణిలో అవినీతి తప్పితే రెండవది ఏమి లేదు. నా ఫైల్ తప్పు ఉంది. నేను అక్కడ గంట సేపు నుంచోలేను. ఉంచోలేకుండా ఉంటే నువ్వు నాకు ఊరిని ఎందుకు చేస్తా? డబ్బు ఇస్తేనే చేస్తా. ఆ డబ్బు నేను ఇచ్చి నేను సర్దుకుండా గవర్నమెంట్ కానీ లేదా పక్కన ప్రోత్సహిస్తే చేసింది కాదు. ఇది మారాలంటే నేనుగా నా ఫైల్లో ఉండేటువంటి డిఫెక్ట్స్ ఏముండయా అనేది నేను సరి చేసుకుని వెళ్తే చేస్తాడు. అది ఒళ్ళు దగ్గర పెట్టి చేస్తాడు. ఇవన్నీనండి అవినీతి అనే దానికి ఒక్కడితో నిర్మూలం అవ్వదండి. గవర్నమెంట్తో నిర్మూలం అవ్వదు. ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వచ్చిన రోజున అవినీతి అనేది తగ్గుతుంది. నాయకులు ఊదర కొట్టినందువల్ల ఏమీ ఉపయోగం లేదు. జనాల్లో మార్పు వస్తేనే జరుగుతుంది. మీ పేరండి? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు ఏం చేస్తుంటారు? మీ షిప్పింగ్ వర్క్ చేస్తుంటారు. షిప్పింగ్ వర్క్ చేస్తారు. ఇక్కడ లోకల్ అండి? మీది లోకల్ అంటే నేటివ్ ప్లేస్ వచ్చి విజయనగరం. ఉంటాం ఇక్కడ. ఉంటున్నాం. అంటే ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. అంటే మీ ఓటు ఇక్కడే ఉందా? అక్కడ ఇక్కడే ఉంది. మీ ఏరియా ఎమ్మెల్యే ఎవరు? పెద్దరామ్మ. ఎలా ఉంది ఆయన పనితీరు? పర్వాలేదు. ప్రస్తుతానికి బాగానే చేస్తాడు. మంచి వ్యక్తిగతంగా మనిషి మంచోడు. బాగానే చేస్తాడు వర్క్ అన్ని. అంటే ఏమైనా సమస్య వస్తే వెంటనే స్పందిస్తారా? ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే స్పందిస్తున్నారు. ఇతర పార్టీ నాయకుల కంటే గద్దె రామ్మోహన్ రావు అంటే వ్యక్తిగతంగా పర్వాలేదు. బాగానే చేస్తాడు పని. మరి ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయా? చెప్పలేము. అంటే గెలిచే అవకాశాలు లేవంటే యాక్చువల్గా నేనైతే రాజశేఖర రెడ్డి అభిమానులు. జగన్ అంటే బాగా అభిమానం ఎక్కువ. అయినా సరే రామ్మోహన్ రావు వ్యక్తిగతంగా అన్ని పనులు చేస్తాడు. ఏదైనా అవసరమైతే వస్తాడు. అలాగని యలమంచిల రవి గారు కూడాను బాగానే ఇచ్చేస్తారు. మాకు అందుబాటులోన ప్రస్తుతానికి అయితే ఇద్దరు అందుబాటులోనే ఉన్నారు. ఎవరు గెలుస్తారని దాన్ని చెప్పలేము. కానీ ప్రస్తుతానికి అయితే పనితీరు అయితే బాగానే ఉంది. మరి పైన చంద్రబాబు గారు పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? చంద్రబాబు గారు పనితీరు అంటే మరి దాని గురించి అంటే చెప్పలేము. మేము రాజశేఖర రెడ్డి అభిమాని అయ్యి ఉండి కూడా చెప్పాలంటే అది కష్టం. మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్ అభిమాని కనుక నేను ఆయన అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకని ఏముంది, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాలన చూసాము. రాజశేఖర రెడ్డి గారు అన్ని విధాలుగా మాకు ఇచ్చేశారు. పెన్షన్లు అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, మరి ఇతరత్ర అన్నీ బాగానే చేశారు. మరి పెన్షన్లు అన్నీ ఇప్పుడు కూడా ఇస్తున్నారు కదా? ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగోలేదని అనలేము. నైతికంగా కొద్దిగా జగన్మోహన్ రెడ్డిని కూడా ఇబ్బంది పెడుతున్నారు కదా, దాని మూలాన కొన్ని ఉన్నాయి. అంటే ఇబ్బంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు. అంటే ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు? ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అంటే మీకు తెలుసు అవన్నీ. మీకు తెలియదు ఏం కాదు. కాకపోతే ఏంటంటే మనవడం అంటే ఏదైతే చెప్పాలని మీరు అనుకుంటున్నారు. కానీ ఒక విధంగా మీకు అన్ని విధాలా ఆయన ఇబ్బంది పెడుతున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే మేము జగన్ అభిమానం కాబట్టి మేము పెద్దగా స్పందించలేము. అది మరి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎలా ఉండబోతుంది ఈ ఎన్నికల్లో? అండి పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు వచ్చిన ఆయన, మనకు ఆయన గురించి అవగాహన లేదు. అంటే ఇప్పుడు ఆయన 2014 నుంచి ఉన్నారు కదా? ఉన్నారు, కరెక్టే. ఉన్నా సరే ఆయన ప్రభావం అయితే పెద్దగా ఉండదు అనుకుంటున్నాం. అది పైన సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? అభిప్రాయం అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఈసారికి బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమండి మీ పేరు? నా పేరు పుట్టూరు సత్యనాయుడు అండి. ఇక్కడ లోకల్ అండి? ఇక్కడ విజయవాడలో సనతనగర్లో ఉంటున్నాం. మామూలుగా అపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాం. ఎవరు మీ ఎమ్మెల్యే? గది రామ్మోహన్ రావు గారు. ఎలా ఉంది ఆయన అభివృద్ధి పనులు ఎలా చేస్తున్నారు ఆయన? బాగానే ఉందండి ఆయన పాలన. తెలుగుదేశం పార్టీ కొత్తగా బాగా పనిచేస్తున్నాడు. అంటే ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఆయన? ఈసారి ఆయన వస్తాడు, టీడీపీ మొత్తం గెలుస్తుంది. పైన చంద్రబాబు గారు పనితీరు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు సూపర్ అండి. ఆయన ఉన్నంత వరకు ఎవరే గెలిచే పరిస్థితి ఏం లేదు, కనిపించలేదు. ఆయన ఉంటేనే పాలన పరిపాలన అన్నీ బాగున్నాయి, పేదలకి బాగుంది,
మరి వృద్ధులకి పెన్షన్ ఇస్తాను. నెక్స్ట్ ఈసారి సీఎం ఆయనే, పైన కూడా కాంగ్రెస్ గెలుస్తుంది. పైన కాంగ్రెస్ వస్తుంది అంటారు? వస్తుంది కంపల్సరీగా. థర్డ్ ఫ్రంట్కి అవకాశం లేదంటారా? మరి బీజేపీ కంటే అవకాశం లేదు. మోడీ చేసిన పరిస్థితులు అందరికీ చాలా ఇబ్బంది, లేబర్కి చాలా ఇబ్బంది వచ్చిందండి. దాని నుంచి మరి కొంచెం ప్రజలు కూడా తిరుగుబాటు అయ్యారు. దానివల్ల మోడీ గారు ఈసారి పీగడం అయిపోద్దండి. రాజధానికి వెళ్ళారా? ఎలా ఉంది అక్కడ నిర్మాణం పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? నిర్మాణ పనులన్నీ బాగానే జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడాను పాలన బాగుంది. అంటే మీరు వెళ్ళారా రాజధాని దగ్గరికి? ఒకసారి వెళ్ళి చూసామండి, బాగానే ఉంది. తర్వాత చంద్రబాబు నాయుడు అంటే చాలా గౌరవమైన వ్యక్తి, అన్నీ చూసుకుంటాడు. ఇక్కడ విజయవాడ అన్ని పరిసర ప్రాంతాలు అన్నీ బాగా చేస్తాను. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎలా ఉండబోతుంది ఈసారి ఎన్నికల్లో? పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు ఒక పవర్ ఉంది. ఆ పవర్ వల్ల ఏమైనా జనాలు మోజుగా పడి ఏమైనా ఆయన్ని గెలిపిస్తారేమైనా ఒక ఆశ ఉంది ఆయనకి. ఏం జరుగుతుంది అనేది అది ప్రజలే తీర్పు చెప్పాలి, కానీ మనం నేనేం చెప్పలేను. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అవకాశం ఉందా ఈసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం? జగన్మోహన్ రెడ్డి అంటే కష్టమండి, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు చేశారు, కానీ అదే పరిస్థితి ఆ ఎమ్మట వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిగా బాగుండు. అప్పుడే ఆయన పక్కన పెట్టేశారు ప్రజలు. ఇంక ఇప్పుడు వస్తారంటే చెప్పలేమండి దాని విషయం గురించి. ఈసారి పైన ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు ఈసారి వస్తే ఈ రాజధాని పనులు అవుతాయి అన్నిన్ను. తర్వాత మళ్ళీ ఈ వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఆయన కూడా మళ్ళీ ఒక 500 ఎంతో పెంచుతామంటున్నారు. తర్వాత ఈ వర్కర్లకు కూడా బాగా ఉంది. మనిషి చనిపోతే 200,000 ఇస్తున్నారు, యాక్సిడెంట్లో 500,000 ఇస్తున్నారు. ఇవన్నీ బాగానే చూసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే మరొక 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకి అన్ని మేళ్ళు జరుగుతాయని మరి ఎదురు చూస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. పండాలరెడ్డి. పండాలరెడ్డి ఈ ఊరేనా? కనగిరి. మీరు ఇక్కడ ఉన్నారా? కనగిరిలో ఉంటున్నారు. ఇక్కడే ఉంటున్నాం. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే? కచ్చరామన్. ఆయన పనితీరు ఎలా ఉంది? మీకు పెన్షన్లు అన్ని టైంకి వస్తున్నాయా? ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదు ఎందుకండి? ఏమది 3 సార్లు పెట్టి. మీ వయసు ఎంత? 78. 78 అంటే మరి రావాలి కదా పెన్షన్. రాలే, మరి 3 సార్లు పెట్టాను, ఇది రావాలి. అసలు ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు? మరి ఏం చెప్పట్లా అని చెప్తా చెప్తా చెప్పట్లేదు. మరి అధికారులు అడిగారా? చూస్తుండగానే ఎవరు చెప్పట్ల. మరి చంద్రబాబు గారు పనితీరు ఎలా ఉంది రాష్ట్రంలో? బాగుంది. అంటే ఈసారి గెలుస్తారా ఆయన ముఖ్యమంత్రి కింద? రానే. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఎలా ఉంటుంది? మరి రారండి. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు గారే అంటారు, ఎందుకని? ఆయన పనితీరు బాగుంది, అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి, అన్నా క్యాంటీన్లు పెట్టాడు, అన్నీ చేస్తున్నాడు. ఏం పడదు, ఆయన ప్రభుత్వమే కావాలి. అంటే మరి మీకు పెన్షన్ రావట్లేదు అంటున్నారు కదా? రాకపోతే బాగుంది, చేసేదామని రమంటే వచ్చింది, రాకుంటే. అయితే ఈసారి మరి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు. బాబు గారు మీ పేరు? రాము. ఇక్కడేనా, లోకలేనా? ఇక్కడే. గద్దె రామ్మోహన్ రావు గారు ఏరియా. ఎలా ఉంది ఆయన పనితీరు ఇప్పటికి? అలాగ బాగుంది ఇప్పటికి. గెలుస్తారా ఈసారి? ఆయనే వస్తాడు. మీ వయసు ఎంత? 50 ఉంటుంది. ఫించర్ వస్తుందా మరి? టైంకి ఇస్తున్నారా? చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది ఇప్పటికే. మనకి ఇంకే మనకి ఊరే కూడేట్టు రాలే. మనకి ఏదైతే వెళ్తే ఆలేదు, వీళ్ళు వెళ్తారు. చంద్రబాబు నాయుడు ఉంటే అందరికీ మంచిది. పనితీరు బాగుంది, ఆయనకి అన్నీ తెలిసిన. ఇప్పుడు ఎక్కుతామంటే పోటీకి వెళ్ళతాను, కానీ ఆయన చేయనారు జ్ఞాపకం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఏమాత్రం ఉండదంటారా? ఏమో చెప్పలేమండి. ఒక మనిషి ఎలా నా మనిషి చంద్రబాబు నాయుడు అని మనకు ఉంది, ఇంకోటి మనిషి ఎలా మనం చెప్పగలం. అది పవన్ కళ్యాణ్ గారి ప్రభావం అదే రుట్టుదే. అయితే పవన్ నాయుడు అందరమే. రాజధాని వెళ్ళారా ఎప్పుడన్నా? రాజధాని వెళ్ళారా? వెళ్ళదండి. అమరావతి. అమరావతి అమరావతి వెళ్ళాం. ఎలా ఉంది అక్కడ రాజధాని నిర్మాణం పనులు ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు నెల కింద వెళ్ళాం అక్కడ పెద్ద బ్రిడ్జి కడతాం కదా రాజమండ్రి అవతల. ఆ ఊర్లోనే పెద్ద బ్రిడ్జి కడతాను కదా నీళ్ళు నిలబడడానికి. అయినా చెప్పింది ఆయన బాగుంది ఇప్పటికే. మరి పెద్దకి ఎలా ఉందో మాకు తెలియదు. సార్ ఎవరు వస్తారని మీ అభిప్రాయం సీఎంలో? వస్తే చంద్రబాబు నాయుడు వస్తారని మన ఉద్దేశం. బాబాయ్ గారు మీ పేరు? మా పేరు సత్యనారాయణ. ఎక్కడ? లోకలేనా? ఇక్కడ. గద్దె రామ్మోహన్ రావు గారు
ఏమండి గద్దె రామ్మోహన్ రావు గారు కదా మీ ఎమ్మెల్యే ఎలా ఉంది ఆయన పనితీరు? బాగానే. గెలుస్తారు ఈసారి? ఏమో ఎవరు చెబుతాం, గెలుతాడని పలానా వాళ్ళు గెలుస్తాను చెప్పలేం కదా, పలానా చెప్తే వీల్లేదు కదా, ఎవరు వస్తారో ఆ టయానికి. అంటే మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ చేస్తారు? పవన్ కళ్యాణ్ చేస్తాం. ఎందుకని? ఎందుకని? ఎందుకంటే ఈసారి కొత్త వాళ్ళు చేస్తామనుకో ఎట్ట ఉందో పేమ కొట్టమని. మళ్ళీ అంటే ఆయన కొత్త అంటే 2014 నుంచే ఉన్నారు కదా. ఉండరు ఉండప్పు, మళ్ళీ లేటుగా లైన్లో ఇప్పుడు లైన్లోకి, అందుకని ఆయన చేద్దాం అనుకుంటున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం మనకు అన్యాయం జరుగుతున్న ఆయన ప్రశ్నించడం లేదు అని చెప్పి ప్రజలు అభిప్రాయపడుతున్నారు, దాని గురించే ఉంటారు. అయ్యా ఏమిటి, మనకేం తెలియదు కదా, అవన్నీ ఆలోచి చూసుకుంటారు. వచ్చిన తర్వాత వచ్చినాక ఏం చేస్తాడు, చూడక ఏం చేస్తాడు, అటు వస్తాడు. అది చంద్రబాబు గారి పరిపాలన గురించే ఉంటారు. చంద్రబాబు ఇప్పుడు వరకు బాగానే ఉంది, ఇక ఎక్కడ దొరుకుతుందో తెలియదు. అంటే మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఏమో నేను చెప్పలేను. అది అంటే ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరైనా బాగా పరిపాలన ఎవరు శుభ్రంగా చేస్తే వాళ్ళు బాగుంటుంది పరిపాలన, ఎవరు చేయకపోతే వాళ్ళు బాగోదు. అంటే మీ దృష్టిలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? సీఎం దాకా మనకు వదిలేండి. సార్ మీ పేరు? మహమ్మద్ రుహుల్లా. ఇక్కడ లోకలేనా? లోకలే. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ బాగానే ఉంది. ఈసారి గెలుస్తారా? చెప్పలేమండి. అదేంటండి, ఎందుకని? ప్రజల అభిప్రాయం అది, మనం చెప్పలేం కదా. అది మరి చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు గారి పరిపాలన బాగానే ఉంది, కానీ కొద్ది కొద్ది బాగుంది, కొద్ది కొద్ది బాగాల. అంటే కొద్ది కొద్దిగా అంటే ఏది బాగుంది ఏది బాగలేదు? మంచిగా ఉద్యోగం ఉన్నారు, ఏది ఉద్యోగం లేదు అక్కడికి. డాక్టర్ 2 నెలలు మాఫీ అన్నారు, డాక్టర్ 2 నెలలు మాఫీ చేసింది ఏం లేదు. అది కొత్త లీపు ఇప్పిస్తామన్నారు, చాలామందికి అప్లికేషన్ పెట్టారు, ఇచ్చింది లేదు విజయవాడలో. అది ఉంది. మరి ఇచ్చినవి ఏవి? ఇచ్చినవి లేవు. అంటే కొంత మంచి కొంత చెడు అన్నారు, ఆ మంచి ఏంటి? చెడు చెప్పారు, మంచి ఏంటి? మరి కొన్ని ఇచ్చారంట, తిరుగుతున్నారు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ. ఇంకా కాగితాల గురించి వాడు పట్టాలు ఇవ్వలేదు ఇంకా. అది మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఎలా ఉండబోతుంది ఈసారి ఎన్నికల్లో? అది ఏమో ప్రజల అభిప్రాయం. అది అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు? నా దృష్టిలో 90% రావచ్చు అనుకుంటున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎలా ఉండబోతుంది? అసలు నాకు చెప్తే పవన్ కళ్యాణ్ రాజకీయాలు అవసరం లేదు అతనికి. అసలు రాజకీయాల్లో వేస్ట్ అతను. సినిమా ఒక సంవత్సరాలు సినిమా తీసుకుని పక్కన కూర్చుని చాలు, నా మైండ్ ఉన్న బాధ్యత అది. అంటే ఆయన మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది, మరి దాని గురించి ఏమంటారు? సపోర్ట్ చేసే రావచ్చు, సపోర్ట్ చేశారనుకోండి ఇద్దరు కలిసి రావచ్చు. అంటే మీ దృష్టిలో ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? నా దృష్టిలో ఏం లేదండి. అంటే మీరేమనుకుంటున్నారు, అసలు ఎవరైతే బాగుంటుంది అని అనుకుంటున్నారు? నేను నన్నే అనుకున్నాను సార్, వాళ్ళని కూడా నమ్మలేదు. అంటే ప్రజల అభిప్రాయం అది. అయితే ఓకే, థ్యాంక్ యూ అండి.